ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం చేతులెత్తిన రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కొనుగోలు చేస్తున్నారని గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ జాగృతి అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్ అన్నారు. దళాలను నమ్మి రైతులు మోసపోకూడదని సూచించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మాత్పల్లి సర్పంచ్ బచ్చలి మహిపాల్ ఆధ్వర్యంలో గ్రామంలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ రాగల సుగుణాదుర్గయ్య, ఎంపీటీసీల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ జాగృతి అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటను పొలం వద్దనే ఆరబెట్టి తీసుకురావాలని సూచించారు. నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం అందించే 1960 రూపాయల మద్దతు ధరను పొందాలన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఏపీఎం శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఓపెనింగ్ చేయడం జరిగింది. మన కేంద్ర ప్రభుత్వము బీజేపీ గవర్నమెంట్ చేతులెత్తేసిన వడ్లను మన రాష్ట్ర ప్రభుత్వం తన భుజస్కంధాలపై వేసుకొని రైతులు నష్టపోవద్దు అనే ఉద్దేశంతో పూర్తిగా ప్రతి గింజను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్మోస్ట్ మండల్లో అన్ని సెంటర్స్ ఐకేపీ మరియు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఓపెన్ కావడం జరిగింది. రైతులు నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఐకేపీ సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు, పిఎస్సిఎస్ సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. ప్రతి ఒక్క రైతు కూడా ఈ వడ్ల కొనుగోలు కేంద్రం ద్వారానే వడ్లు అమ్మకం జరపాలని తెలియజేసుకుంటున్నారు.